పచ్చని చెట్లు తాగడి పత్రం ఏంటి? ఊరి పిల్లనాయాళ్ళారా, స్కూల్ ఎగ్గొట్టి సిగరెట్లు కాలుతున్నారా? సిగరెట్లు ఇంకొకసారి పొలాలు గట్లంట పొట్లంట తిరిగారు, మీ తోలు తీస్తా. చంటి ఆడేవన్నా మన చుట్టమా? పోనీ మనకి డబ్బులు ఇస్తున్నాడా? మరెందుకు కొట్టాడ్రా? అయినా మనం స్కూల్కి వెళ్ళకుండా సిగరెట్లు తాగుతుంటే వాడికేంట్రా నొప్పి? మనం తన్నులు తింటూ కూర్చుంటే ప్రతి ఒక్కడు వచ్చి అలానే కుమ్ముతాడు. మనం ఏదో ఒక చేయాలరా. నాకు ఆల్రెడీ పిక్చర్ కనబడుతోందిరా. ఏరా, టికెట్లు దొరుకుతాయంటావా? వెళ్ళిన దోళ అనుకున్నారా? మన సీను మీ అమ్మా బాబు మాకు సంబంధం లేదంటారా? మిమ్మల్ని అందరినీ పుడిసి పారసే అనుకో, వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, అప్పుడు మేము చెప్తాం మాకు సంబంధం లేదని. పట్టుకుంది మా ముగ్గురినే. మా ఓడొకడు ఉన్నాడు, వాడు బయటే ఉన్నాడు. మీకు పిల్లలున్నారు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో మనకెట్రా వదిలే. సందీప్ గాడేడ్రా, ఆడి బాబు అన్ని తీసుకొని జంపు. ఏం చేశారా వీళ్ళు? ఏం చేశారా? ఆ మిడిగుడ్లేసుకొని చూస్తున్నాడే, వీడికి తిప్పి తిప్పుకుంటే 10 సంవత్సరాలు ఉండండి. వీడు మా ఆవిడ స్నానం చేస్తుంటే తడికి సంతోషించి చూస్తున్నాడు. ఏం చేయాలండి వీడిని? వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి? పది రోజుల క్రితం తగిలండి బొప్పండి, ఇప్పటికీ తగ్గలేదు. వాళ్ళు ఎలాకడ చెప్తుంటే మాకు సంబంధం లేదని వీళ్ళని వెనకేసుకొస్తున్నారు. వీళ్ళని చిన్న మాటంటే చాలు, కొంపలు తగలెట్టుతున్నారు. అంతే కదయ్యా, మొన్న మీ పోస్టర్ మీద పేడ కూడా కొట్టారని చెప్పాను కదా, వీళ్ళేనయ్యా? భద్రంగాడు బల్లే ఉన్నాడ్రా, వీడికి దిష్టి తగులుతుందేమో. దిష్టి చూపెడదామా? ఊళ్ళో తిరగాల్సిన చూసిన అంబూతులు వదిలేయండిరా. అసలు వీళ్ళని మనుషులుగా చూడబట్టే కదా ఈ సమస్య. ఈ రోజు నుంచి మన ఊళ్ళో తిరిగేది ఒక్క అంబూతు కాదు, నాలుగో. వీళ్ళతో కలిపి ఇక నుంచి ఈ ఊళ్ళో వీళ్ళు ఏం చేసినా, వీళ్ళకేం జరిగినా ఎవరు పట్టించుకోవద్దు. అసలు మనుషులుగా చూడదు. చెప్పానుగా వీళ్ళు ఆంబోతులతో సమానం అని. వదలరా వాళ్ళ ఊరి మీదకి. కొట్టు సూరిగాడు, మాడాలాంటి ఏరిగాడు, రైస్ మిల్లు రాజుగాడు, చైర్మెన్ను చారిగాడు, కోళ్లఫారం కోటిగాడు, తాళ్లపాలెం శెట్టిగాడు, బట్టలు కుట్టే బాచిగాడు, పిట్టలు కొట్టే లచ్చగాడు, పాపారావు పెద్ద కోడలు, చంపకమాల చిన్న కూతురు, మున్సిపాలిటీ మల్లయ్యగాడు, పెళ్లి బ్రోకరు చంద్రంగాడు, పేపర్లమ్మే ప్రకాశుగాడు, నాలుగో తరగతి నానిగాడు, ఊరికి పెద్ద భద్రంగాడు, భద్రం ఇంట్లో పారేరుగాడు, చిన్న పెద్ద తేడా లేక చిచ్చి సిరాకు అంటూ పోరా ముస్కి పోకరి అంటూ, తిట్టిన తిట్టు తిట్టకుండ తగ తిట్టేస్తా ఉంటా. రై 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 హుషారు ఎక్కేస్తుంది, సై 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 నరాలు ఉడికిస్తుంది. రై 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 తెగ హుషారు ఎక్కేస్తుంది, సై 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 నరాలు ఉడికిస్తుంది. ఏమే కనబడట్లేదా? అటు మాట చేస్తున్నావు. ఆ నీకు మాడిపోతున్నట్టే కనబడుతుంది. నా కడుపు మంట కనిపిస్తుందా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీ కడుపు మంట నాకెలా తెలుస్తుంది? ఎక్స్ట్రా వద్దు, ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు సిరం లేకుండా. ఎవరికే నాక? అయినా మధ్యలో నేనేం చేశానే,
నువ్వు నెత్తికెక్కించుకోవడం వల్లే కదా మీ తమ్ముడు రెచ్చిపోతున్నాడు. మన పెళ్ళై 10 ఏళ్ళైంది, ఏనాడైనా 1 రూపాయి తెచ్చిచ్చాడా? రావడం కుంభాలు కుంభాలు మింగడం, ఇంట్లో సంగతి పక్కన పెట్టు. కనీసం ఎప్పుడైనా పిల్లలకు చాక్లెట్ తెచ్చిచ్చాడా? అయినా వాడి గురించి నీకేం తెలుసు? ఏంటనియా ఖర్చు డబ్బులు ఏమైనా కావాలా? ఏంట్రా తమ్ముడు సడన్ గా అంత ప్రేమ? ప్రేమ వంకాయ, నీ జేబులు డబ్బులు లెక్కేశా, నీ ఖర్చులకి ఏమైనా కావాలేమో అడిగా. లేదే, ఈ రోజు వాడు రాని, వాడు ఉండాలో నేను ఉండాలో తేలిపోద్ది. తేలుద్దురులే గాని పిల్లొచ్చినట్టుంది, వెళ్ళి చూడండి. వచ్చింది పిల్లి కాదు బాబాయ్. నీకు అసలు బుద్ధిందా? ఎన్నిసార్లు చెప్పాలరా? నీకేరా చెప్పేది? ఏంటది సిగ్గులేదు, నాకు కూడా లేకుండా తినేసేట్టున్నాడే. మాడిపోయినట్టుందిగా, అది మీకే. అది నేను తినేశానుగా. పాలతో పెట్టిందేనా లేక భలే ఓరే చెక్కటి పాలతో పెట్టాను టీ, తీసుకోండి. ఇగో బాబా. రే చంటి, ఇక్కడ 3 బండ్లు ఉన్నాయిరా, అవి ఏంటో చెప్పు. ఒకటి రోల్ బండ, ఒకటి పత్రం బండ, మూడోది ఏంటి? పని పాట లేకుండా పొద్దున్న తగలడారు? ఏం ఫీల్ అవ్వకు, రాత్రి దాకా ఇక్కడే ఉంటాం. ఎలా భరిస్తున్నారా బాబు మిమ్మల్ని? నువ్వు ఈ బండదాన్ని భరించట్లే. కరెస్టే అనుకో. ఏంటి కరెస్ట్? ఒక్కసారి పిండి ఉన్న చోట నిన్ను పెట్టి రూపాయను అనుకో, పిండి పిండి అయిపోతావు. మున్ని బదనాము జల్దీ దేదో భయ్యా. ఏంటే మున్నే, రోజు ఖాళీ చేతులతో వచ్చేదాన్ని ఇలా క్యారేజ్ కట్టుకొచ్చావేంటి? మాది ఇంటికి రేపు చుట్టం వచ్చినాయి, దానికి క్యారియర్ తీసుకెళ్తుంది. రేపేంటి చుట్టం వచ్చినాయి ఏంటి? దీని మాటలు భలే కామెడీగా ఉంటాయిరా, కానీ ఫేస్ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా చూపించలేదురా. డౌట్ ఎందుకు, చూపించమని అడిగి అంతే అంటావా? అంతే మొన్నే ఒక్కసారి నీ మొహం చూపించవే, ఆకలిగా ఉంది. అదేంటి ముని, నీ మొహం ఎవరికి చూపించావు కదా, నాకు చూపించావంటే అంటే నాది ముఖాన్ని మగాళ్ళకి చూపించదు. దీని మొహం మగాళ్ళకి చూపించదంటరా? అంటే నేను నీకు వచ్చిన డౌట్ కరెక్టే. మాకు కూడా తెలియని విషయం చెప్పిందంటరా. ఇడు రాత్రి గొల్లపాలముడు కదా తమ్ముడు, స్కెచ్ ఎర్రగా తీశారా? తెలియకుండా చేస్తే తప్పు అయితి, తెలిసి చేస్తే బలుపు అయితి, నా జోలికొస్తే వాపు అయితి. రాయ్ గాలంగి. ఆడమ్మకు నువ్వు పుట్టావో నీ అమ్మకు ఆడు పుట్టాడో తెలియదు గాని ఎర్రగా తీశావరా. పవర్ డైలాగుల్లోనే కాదురా, పరుగులో కూడా ఉంటది. అలసోతారేట, ఎవడు పరిగాడు పరిగెత్తడా? లాంటోన్నని ఊరంతా దూరంగా పెడితే నీకెందుకురా త్వరద? ఇక జాలి గీలి జాంతానాయ్, ఏక్ బార్ మారేతో పక్కట్ కే భాగ్నా సాలే. మనూరు వచ్చి మనకే స్కెచ్ చేస్తారా? లేదురా, మనూరు మనూరు అని మనం సంకల్ తెరుచుకుంటున్నాం గాని మనూరు నుండి మనకు ఒక్కడ సపోర్ట్ కూడా లేదురా. ఇక్కడ ఎవడి సపోర్ట్ ఉన్నా లేకున్నా ఊడేదే లేదు. కాకపోతే మనం ఏంటో, మన అవసరం ఏంటో ఊరంతా తెలియాలరా. అవునరా, కానీ ఎలా? పాలున్న చోటకి పిల్లి వస్తుంది, పప్పి ఉన్న చోటకి జిమ్మి వస్తుంది, బురద ఉన్న చోటకి పంది వస్తుంది, చెత్తున్న చోటకి చీపురు కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటి విషయం చెప్పు. అలా మనం ఉన్న చోటకి ఈ ఊరి జనం అంతా రావాలి, వస్తారు. మొత్తం 1000 ఇళ్ళు. సెలవులు ఉండవు, ఓటీలు ఉంటాయి, కాంప్లిమెంట్స్ ఉండవు, పగలు రాత్రి తేడా లేకుండా.
కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తూనే ఉండాలి, ముఖ్యంగా లేడీస్ని. రాత్రి టైంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. జీతం 5,000 ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వను. 5,000 ఒక్క రూపాయి ఎక్కువ నువ్విచ్చినా నేను తీసుకోను, ఎందుకంటే నాకు సాటిస్ఫై చేయటం ముఖ్యం. ఇంటింటికి తిరుగుతా, ప్రతి ఇంటికి కేబుల్ పెడతా. ఒక్క దొరుకుతుందో నువ్వే చూస్తావు. బాయ్. అబ్బాయి చంటి పొయ్యి మీద బియ్యం పొంగిపోతున్నాయి. నా లవర్ తో మాట్లాడుతుంటే కట్ బస్సుకు టైం అవుతుంది. పోయి మీ బియ్యం పొంగిపోతుంది, లవర్ తో కట్ అయిపోతుంది, బస్సుకు టైం అయిపోతుంది అంటే కుదరదు. ముందు నీ నెంబర్ చెప్పు. 7 4 1 6 4 5 4 9. ఈ ఊళ్ళో నీ ఒక్క షాప్ కూడా పనిచేసి పక్కూరికి వెళ్ళిపోతా. ఏంటి చంటి, అమ్మాయిలకే చేస్తావా? నీకు ఆల్రెడీ రీచార్జ్ చేశాను కదా, ఇదిగో తీస్తే. ఆ చంటి గాడు సెల్ ఫోన్ షాప్ పెట్టాడంట, రాంబాబు గారు కేబుల్లో చేస్తున్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడు? తింటాం, అందరితో గొడవలు పట్టం తప్ప. పిల్లలు ఆడుకోవడం ఎంత నేచురల్, కుర్రోళ్ళు కొట్టుకోవడం అంతే క్యాజువల్. అయినా ఇంటికి ఒక్కడుంటే చాలు సంపాదించడానికి. ప్రపంచంలో అందరూ మారుతున్నారు, మీ తమ్ముడు తప్ప. సారీ అన్నయ్య, పెట్టుకున్న క్యారెక్టర్ కాదు మార్చుకోవడానికి, పుట్టుకతో వచ్చింది, పోయేదాకా పోదు. నిన్ను మార్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఎందుకు వచ్చారా ఇక్కడికి? కన్నాలేయడానికి వచ్చారా? కొంపలు ఆపడానికి వచ్చారా? కత్తి రాయాలరా? ఎందుకు వచ్చారా ఇక్కడికి? భద్రంగాడి పూజ ఏమో గాని మంట పుట్టిస్తున్నాడరా. ఏదో రోజు మనం వీడికి పూజ చేయాలరా. మనం పూజ చెయ్యంరా, విడేస్తాం. ఎప్పుడు తల్లి, ఈ డ్రెస్ ఎక్కడదే? మేం కొనివ్వలేదు కదా. కొంటేనే వస్తాయంటమ్మా. నా దగ్గర ఉన్న 4 డ్రెస్సులు ఫ్రెండ్కి ఇస్తే తానిచ్చింది. బాగుంది కదా. ఈ దిక్కుమాలి డ్రెస్ కోసం బంగారం లాంటి పట్టుబట్టలు ఇచ్చేసావా? నా తల్లి ఎలా బతుకుతావే? పిచ్చిదానా, అది భద్రంగాడి కూతురే, 1,000 మంది దాని కాళ్ళ కింద బతుకుతారు. ఏం తల్లి, చదువు అయిపోయినట్టేగా? అయిపోయిందానా? నాన్న ఏంటమ్మా, నాన్న నిన్ను లక్షల పోసి చదివించింది నాన్న అని పిలిపించుకోలేక చక్కగా డాడీ అని పిలవచ్చు కదరా. భద్రంగాడి కూతురు డాడీ అని పిలవకుండా వాళ్ళ నాన్న నాన్న అని పిలుస్తుందంటే జరవేమనుకుంటారు? చూడండి, నన్ను కూడా అమ్మ అంది, మమ్మీ అనుకుంటా. సరే, జనాల కోసం బయట అంటాడులే నాన్న, డాడీ డాడీ. ఇప్పుడు నా కూతురు అనిపించావు. అవునరా, పై చదువులు చదవడానికి అమెరికా వెళ్తారు. ఏంటది? ఎంఎస్ఆ డాడీ. ఎస్ఓ బొసో. అదేరా, అది చదవడానికి అమెరికా ఎప్పుడు వెళ్తావును? దానికి అమెరికా దాకా ఎందుకు నాన్న, అమలాపురంలో కూడా చదువుకోవచ్చు. ఏంటి, భద్రం కూతురు అమెరికా చదువు అమలాపురంలో చదువుతుందా? మన లెవెల్కి ఇల్లు అయిపోదు, నువ్వు అమెరికాలోనే చదువుకోవాలరా. అబ్బా, ఎక్కడో ఒక చోట నువ్వు వెళ్ళి స్నానం చేయి, నీకు టిఫిన్ పెడతా. సోనియా ఇలారా, బాగున్నారా అమ్మాయి గారు? బంగారపు కొట్టుకు తీసుకెళ్లి కిలో బంగారం కొనమను, 2 కిలోలు కొంటా. కానీ సెల్ షాప్ మాత్రం వద్దమ్మా. అది కాదు డాడీ, పాలేరుకుంది, పనుడుకుంది, వంటోడుకుంది, మన పళ్ళోడికి ఉంది, భద్రం కూతురికే లేదు. ఈ విషయం బయట జనానికి తెలిస్తే నీ బరువు ఏం కావాలి. అందుకే డాడీ, ప్లీజ్ డాడీ, ప్లీజ్ ఫోన్ కొనివ్వా, ప్లీజ్. సరే సరే సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, గానీ మన ఊళ్ళో సెల్ షాప్ లేదు కదమ్మా. ఆల్రెడీ చంటిగాడు పెట్టేశాడయ్యా. ఏ, ఎందుకే ఇలా ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు? కాస్తే ఏమొస్తుందమ్మా, వదిలితే ఒంటికి కాస్త గాలి వస్తుంది, ఆ గాలికి 4 గాలి కుర్రోళ్ళు ముందుకొస్తారు. ఏంటి సోనియా, ఇందా కాల్ చేస్తే మగ్గంతో మాట్లాడావు. ఏం మాట్లాడాను? రమ్మన్నావుగా. ఒరే దొంగ సచ్చినోడా, నీతో మాట్లాడింది మా ఆయన. అదేంటి? హే లక్ష్మి, ఎప్పుడొచ్చావు? పొద్దునే వచ్చాను. ఎలా ఉన్నావు? నేను కేక్ అబ్బా. ఏం రోడ్ ఎక్కావు? సెల్ కొద్దామని. సెల్లా అయితే నాతో రా, మనకైతే ఫుల్ డిస్కౌంట్ ఇస్తాడు. సరిపోదా. ఏడి బంగారం ఎలా వచ్చా? మంచి సెల్ ఒకటి కావాలరా. సెల్లా నీ దగ్గర ఉందిగా. నాకు కదరా రే, నా ఫ్రెండ్ కి. ఎవరి ఫిగరు కత్తిలో ఉంది రే? ఫిగరు ఫిగర్ అన్నావు అనుకో, వాళ్ళ బాబు కారం పెడతాడు. ఎవరిది? భద్రం గారి కూతురా? అయితే జాగ్రత్త ఉండాలి. రండమ్మా, సెల్లు చూపిస్తా, రండి. ఎరస్సును ఎప్పుడు వచ్చారా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. భద్రంగాడి కూతురు కొంచెం
ఇచ్చాడు బాను కదా. ఇది నార్మల్, ఇది కాస్ట్లీ సెల్. సింగిల్ సిమ్మా, డబుల్ సిమ్మా, ట్రిపుల్ సిమ్మా, నో సిమ్మా, ఏది కావాలంటే అది ఉంది. నీకు కావాలి? నాకు సింగిల్ చాలు. ఏం చేస్తున్నారండి? కనబడట్లే, ఫీల్ అవుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఇలా చేస్తే జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదా? అలా పదే పదే చెవిలో తిప్పుకున్నారనుకోండి, కర్ణబీర్ అడిగిపోయి చెవిడొస్తుంది. అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి తిప్పుకుంటున్నా, నాకేం కాలేదుగా. అయితే మీకు టైం దగ్గర పడింది, ఇది తీసుకుంటాది. ఏగా కందిరేగ, మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోద్ది. అందుకే తోలే. చాచి పెట్టి పీకి తోలేనంటాడేంటమ్మా? మీరు రండి. అది ఇంటి అలా కుట్టిసు. అదేంటి అలా కొట్టాడు? ఏ బాగోలేదా? బాగోలేదా అంటే నప్పి లేదు, కానీ ఏదో ఒక రకంగా ఉంది. ఎవరెత్తును? సీన్గాడని మా నూరు ఆంబోతులేదు. ఆది ఆడు ఒకటే, వాడికి ఆ ముద్రేసింది మీ నాన్నే. అయ్యో ఎందుకలా? పాపం కదే. ఏం కాదు, ఆడు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. ఆడు ఎంత ఎదవైనా వాళ్ళ. ఏంటి ఏంటే నువ్వు సిటీ నుంచేగా వచ్చింది, మరీ ఇంత మబ్బా? నీకెలా చెప్పాలి? సరే కొంచెం దగ్గరికి రా. ఎలా ఉంది? హాయిగా ఉంది. ఒక అమ్మాయిని నేను ఊతేనే ఇలా ఉంటే అబ్బాయి ఊదితే ఎలా ఉంటుందో ఊహించుకో. సీనుగడే వచ్చాడు కదా ఊహల్లోకి. హే, ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పావే? చెప్పాను కదా, ఆడు విషయం ఉన్నాడు. భద్రంగాడింటికి కేబుల్ కట్ అయిందంట. భద్రంగాడింటికా? నేను ఇప్పుడు అటు నుంచి వచ్చానే, నాకేం చెప్పలేదు. ఇదేదో తేడా కొడుతుంది. నేను రాను. వస్తున్నావు ఎక్కు. నేను రాను రే. నేను రానంటే రాను. నేను రానంతే. నేను రాను రే. రే అమ్మా, మీ అయ్యగారు వెళ్ళిపోయారుగా, డ్యూటీలో దిగండి రా. వీళ్ళని చూడరా, బయట బెదిరిస్తారు ఇక్కడ బెదిరుతారు. మీరేంట్రా ఇలా వచ్చారు? కనెక్షన్ కట్ అయిందని కంప్లైంట్ ఇస్తే. కంప్లైంటా? నేనేం ఇవ్వలేదే. ఫోన్ వచ్చిందండి, లేకపోతే మేమెందుకు వస్తాం? అయితే అమ్మాయి ఇచ్చి ఉంటుంది, పైకి వెళ్ళండి. సుఖ సంసారం 42వ పేజీ. ఎందుకు వచ్చారు? టీవీలో చొక్కలు వస్తున్నాయని అమ్మ చెప్పిందండి. బాగానే వస్తుందే. ఏమోలే, అమ్మ చెప్పిందంటున్నారుగా. పంచుడు చూడు, కాకిలా కొట్టుకుంటున్నాడు. నువ్వు క్షమించానని చెప్పేవరకు నేను వదలను. క్షమించానంటే నేను వదులుతాను. చెప్పాను కదా క్షమించానని. అర్జున పాల్గొన.
నేను ఏడిచే దీనికి కదరా. ఆ సీన్ గడ ఏం చేశాడు తెలుసా? ఆ ఏం చేసేటాడు మహా అంటే భద్రం కూతురు నడుమో చువ కొరుకుంటాడు. నడువే కదరా, కాళ్ళు కూడా కొరికాడు. ఈ విషయం ఆ భద్రం గడికి తెలిసిందంటే వామ్మో, అడి పూజ, అడి కారం పెట్టడం, ఇవన్నీ నేను భరించలేనరా. ఈ ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోతా. అసలు వాళ్ళు జరిగిన విషయం అమ్మాయి ఎవ్వరికీ చెప్పదు, ఎందుకంటే అది నేను చేస్తున్నాను సేపు, ఇంకా కావాలి అన్నట్టు ఫీల్ అయిందిరా. సర్లే, ఏదైతే సాయంత్రానికి తేలిపోద్ది గానీ ఎందుకు డబ్బులు ఎంత ఉన్నాయి? ఏంటే ఇక్కడ ఆపావు? ఫోన్ రీఛార్జ్ చేయించాలి, షాప్ క్లోజ్ చేసింది కదా. ఇప్పుడెలా? ఏంటి సడన్ గా అలా అయిపోయావు? నాకు అర్థమైందిలే, నువ్వు వచ్చింది రీఛార్జ్ కోసం కాదు, రీ ఎనర్జీ కోసం. ఆ సీన్ గడ్ కోసమే కదా? అదేం లేదే. అవునే, వీళ్ళు షాప్ క్లోజ్ చేసి దుకాణం ఎక్కడ పెట్టినట్టు? నంబర్ పందాల దగ్గర ఉండుంటారు. నువ్వు బండి ఎక్కడ ఆపకుండా హైవే ఎక్కించు. నా నంబర్ 9. నాది 7. రెడీ స్టార్ట్ గేమ్ 50కి. గెలిచేట్టున్నాడు. నువ్వే గెలుస్తావు. నేను చెప్పానా నువ్వే గెలుస్తావని? థ్యాంక్ యూ. థ్యాంక్స్ మామూలుగా కూడా చెప్పొచ్చు. అవునా, నువ్వు చెప్పలేదని? జరిగిపోని టిక్కెట్టు, ఇరిగిపోని ఇక్కెట్టు, నలిగిపోని బిస్కెట్టు, కరిగిపోని చాక్లెట్టు, ఎగిరిపోని రాకెట్టు, పగిలిపోని బకెట్టు, నిన్ను వదిలిపోలేటమే. లక్ష్మి 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 మతిమాలుకుంట ప్లీజ్ రామే. నిన్ను తరిమి 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 ఎనకాలే వస్తా, ఎక్స్క్యూజ్ మీ. లక్ష్మి 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 మతిమాలుకుంట ప్లీజ్ రామే. తరిమి 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 ఎనకాలే వస్తా, ఎక్స్క్యూజ్ మీ. ఎడవైపు హార్ట్ లక్ష్మి, కుడికంటూ స్మార్ట్ లక్ష్మి, అరచేతి గీత లక్ష్మి, అతిరేతల రాత లక్ష్మి, లవ్ మీ లవ్ మీ లక్ష్మి. ఏనాడు గెలవని పందాన్ని జస్ట్ అలా టచ్ చేస్తేనే గెలిచామంటే ఒక్కసారి దాంతో కమిట్ అయితే మావా. సుడి మామూలుగా తిరగదురా, పైగా భద్రం గారికి పిలి ఇచ్చినట్టు అయిపోద్ది. ఏం చేశాడురా వీడు? పాలు పోయడానికి నా ఇంటికి వచ్చేవాడన్నా. ప్రేమ పేరుతో వీడు నా చెల్లెల్ని వల్ల వేసుకున్నాడు. వీడు లేకపోతే అది బతకనుంటుంది. పైగా ఈ నా ఇంటికి వచ్చి పిల్లని అడుగుతాడా? అమ్మా బాబు ఇష్టం అక్కర్లేదా? ఎందుకు సార్, ఇష్టపడ్డాం, ఎవరాపినా ఆగదు మా ప్రేమ. మీ అమ్మా బాబు ఏం చేస్తుంటారా? నేను అనాథను సార్. అయితే అడిగేవారు ఎవరు? పాపం వీడికి ముందు వెనక ఎవరు లేరంటరా? మూట గట్టి మురికాలలో పడాడు. ఊరే, ఎవడి కూతుర్నో పట్టుకుంటేనే భద్రంగా ఇలా చేశాడు. వాడి కూతుర్ని ముట్టుకుని అందరిస్తే ఇంకేం చేస్తాడు? అరే రాంబాబు, వాడి బిల్డప్పులకి పడికెళ్లే పిల్లలు భయపడాలి గాని వాట నిప్పి కాలర్ ఎగరేసే మనం కాదురా. పదండి.
ఏమైందిరా రాత్రి? వర్కౌట్ అయిందరా? మామూలుగా కాదే కాక, అసలు అంత సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏమనలేదా? అంతే, కానీ యువతలు ఎవడు సీనిగాడు. అరే ఎలాగో అమ్మాయిని పట్టేశావు కాబట్టి ఇది అడ్డం పెట్టుకొని ఆ భద్రంగాడి మనీ అంతా నొక్కేరా. అసలేమనుకుంటున్నారా నువ్వు? నిన్నటిదాకా నేను తిట్టులేని పడవని, ఇవాళ నుంచి ఇంజిన్ ఉన్న స్టీమర్ని. అసలు ఆ అమ్మాయి మీద ఇంతకు ముందున్న ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ లేవు, ప్రేమ తప్ప. లవ్వా, పూతులు మాట్లాడుతున్నావేంట్రా? ప్రేమను పట్టుకొని పూతు అంటావేంట్రా? బోక్లే, మరి ఇంతకు ముందునివే కదరా లవ్ అంటే పూతు అన్నావు. అన్నానా? అయినా అసలు ఏ గన్నయ్య గారా నన్ను ఫాలో అవ్వమని చెప్పింది? అసలు ప్రేమలో ఉంటే ఆ ఫీలింగే వేర్రా. ప్రతి మనిషి కొంతకాలం తన లైఫ్లో హీరోగా ఉన్నాడంటే అది కేవలం ప్రేమలో ఉన్న సమయంలోనే. అసలు ఆ ఫీలింగ్సే. అదేదో చెప్తే మేము కూడా ఫీల్ అవుతాంగా. మొదటిసారి ప్రేమలో పడ్డోడికి ఒంటి మీద పట్టుండదు, కూర్చుంటే నడువు నిలవదు, నుంచుంటే కాళ్ళాడవు. అసలు ఈ ప్రపంచంలో నేను నా లవ్వర్ తప్ప అందరూ చచ్చిపోతే ఎంత బాగున్నావు అనిపిస్తుంది. మేము కూడానా? ఏ, మీరేమన్నా దిగొచ్చారా? అసలు ఇన్నాళ్ళు ఏదో దాన్ని తగులుకొని వదిలించుకుందాం అనుకునేవంటరా, కానీ అమ్మాయికి పర్మనెంట్ అయిపోవాలనిపిస్తుంది. అసలు అది అమ్మాయే కాదురా. మరి అలా మొదలైంది లో నిత్యమేనని. రే, నీకోసం ఎవరు వచ్చారో తెలుసా? ఏరా, అప్పుడెప్పుడో పంచాయతీలో మాయమయ్యో, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళో ఏం చేసావు? ఏం చేస్తున్నానో చెప్పను కానీ బాగా సంపాదిస్తున్నాను. అయినా నాకు ఫ్రెండ్స్ అంటూ ఉంటే మీరు ముగ్గురే కదా, అందుకే కొన్నాళ్ళు మీతో కలిసి ఎంజాయ్ చేద్దాం ఇలా వచ్చాను. ఇంతకీ మీరేం చేస్తున్నారా? అది మేము ఊళ్ళో కనెక్షన్ ఇవ్వడం మొదలెట్టావురా. ఈ కేబుల్కి నేను సెల్ ఫోన్కి, ఈడు మాత్రం ఖాళీగానే ఉన్నాడు. ఈ మధ్య లవ్ లో పడ్డాడు. లవ్వా? ఎవరితో? భద్రంగాడు గుర్తున్నాడా? వాడు కూతురునే. సోబరు, మరి అమ్మాయి కూడా నేను లవ్ చేస్తుందా? లేదురా, నేనంటే పడి చచ్చిపోద్ది. ఇది ఇంకా సూపర్ రా. రేయ్, నేనుండే ఈ 10 రోజులు మీరు నాతోనే ఉండాలి, ఏ పనులు చేయకూడదు. పని చేయమంటే కష్టం కానీ వద్దంటే హ్యాపీ. వీళ్ళెవర్రా? మనోళ్ళేనా? మనోరోళ్ళే. మరి కూర్చో. మను వాళ్ళు కూర్చోడానికి రాలేదు, కుమ్మేయటానికి వచ్చారు. చావాలనుకున్నోళ్ళు నాతో రండి, బతకాలనుకున్నోళ్ళు బయటే ఉండండి. చావైనా బతుకైనా నీతోటే రండి. నేనేమైనా సింహాల బాలయ్య బాబును అనుకున్నారా రౌండ్ వేశారు? అసలు నేను ఎందుకు వచ్చాను ఆలోచించారా మీరు? మరి ఎందుకు వచ్చావు? మీ అందరి చేతిలో కత్తులు ఉన్నాయి, వాడి చేతిలో లేదు. కింద పడితే ఇచ్చేద్దామని వచ్చా. తీసుకోరా. నువ్వు వచ్చిన పని ఇది కాదు, కానీ ఇంకొక మాట చెప్పరా? ఏం లేదు, ఇందాక మన వాళ్ళు కొల్లబడి చేశారు, కారణం తెలుసుకుందామని. ఎందుకో నీకు తెలుసు నాకు తెలుసు, ఇంకెవరికి తెలియాలరా? అక్కర్లేదులే, బాయ్. ఎందుకురా మొహాలు అలా పెట్టారు? మేము నిజంగా ఎదవలేమరా, నువ్వేదో పొడి చేస్తామని ఎగేసుకొని వస్తే మమ్మల్ని పిచ్చోళ్ళం చేసావు. అదేరా మీకు తెలియంది, భద్రంగాన్ని దెబ్బతీయడం అంటే బాబాయ్ గారిని పిలిచి టిప్పమే బీకినంత ఈజీ కాదు. ఆల్రెడీ నేను అప్లై చేయాలనుకున్న కాన్సెప్ట్ చేసేసా. నా కాన్సెప్ట్ కామన్ మ్యానే కన్విన్స్ అవుతాడు, మీరెందుకురా కంగారు పడతారు?
ఇచ్చింది ఎవరో తెలియదు కానీ రాసింది మాత్రం ఆ రాంబాబు గడే. ఎలా చెప్పగలిగా? నలకల్లంటి ఇంత చెత్త రాత రాసేది ప్రపంచంలో ఆడొక్కడే. చూడు, పేపర్ అంతా ఖాళీ పెట్టుకుని అక్షరం మీద అక్షరం ఎక్కించి ఈ మూల ఇరికించాడు. చేత్తదవా. మరెలా? చదివి చదివి అలవాటైపోయింది. లక్ష్మి, నువ్వు ఫీల్ అవునంటే నీకు ఓ విషయం చెప్తాను. నువ్వు లవ్ అనుకుంటున్నావు కానీ వాడి మీద నీకుంది లవ్ కాదు, కామం. అయినా మీలాంటోళ్ళు వాడుకుని వదిలేదు కానీ పర్మనెంట్ చేసుకోకూడదు. మీకొచ్చేవాళ్ళు మీకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. మగాడి వాసన తెలియని నీకు ఫస్ట్ టైం టచ్ దొరికితే ఇలాంటి ఫీలింగ్సే వస్తాయి. దాన్నే నీలాంటి సెన్సిటివ్ ఫెలోస్ లవ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి ఎఫెక్ట్ అంతా ఆ నైట్ ఎఫెక్టే కదా. నీకు తెలిసింది అదేని. నేను కూడా ఎవరేం చెప్పినా అన్నీ వింటా, కానీ కొన్నే ఎక్కించుకుంటా. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? చూస్తుంటే అలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. ముద్ద చేస్తున్నావు. ప్రేమించేయాలనిపిస్తుంది. ప్రేమించేనా? చూస్తాననుకోలేదు. నాకంటే ముద్దుగా, క్యూట్గా, చిన్నగా లవ్ యురా అంబోతు. మందు బాగా ఎక్కినోళ్ళకి, ప్రేమ పిచ్చి పట్టినోళ్ళకి తిక్క బాగా ఉంటుందంట. ఎవరేం చెప్పినా ఎక్కదంట. సేమ్ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావే. ఇదంతా నాకొద్దు. లెటర్లో మ్యాటర్ ఏంటో చెప్పు చాలు. శీనుగాడు నీతో మాట్లాడాలంట, పాత కోట దగ్గరికి రమ్మన్నాడు. మనం లవర్స్ కదా, దగ్గరగా కూర్చోవచ్చుగా. చెప్పు, నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏమైనా చేద్దామని. ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? ఏమన్నావు? ఏం లేదులే. అలా కాదు, నీకు భయం లేదా? పిలవగానే వచ్చేసావు. ఇంతకు ముందు ఉండేది, నేను ఇష్టపడకపోయింది. లవ్వర్స్ గంటలు గంటలు ఫోన్లు ఏం మాట్లాడుకుంటారు తెలియదు కానీ ఫిగర్ పక్కన కూర్చుంటే వాయిస్ రావట్లేదు. ఏం చేస్తాం? ఇవన్నీ అనుకోదు, నా స్టైల్లో నేను చెప్పేస్తా. ఏంటది? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే పెళ్లి చేసుకుంటా. మీ నాన్న ఎలాగో వద్దంటాడు కాబట్టి బాయ్ చెప్పేసి ఎక్కడికని చెక్కేద్దాం. ఒక సంవత్సరం తర్వాత కలిసి వద్దాం, అప్పుడు మన ఎవ్వడేం చేయలేడు. ఎందుకంటే మనం ముగ్గురైపోతాంగా. ఎప్పుడు లేచిపోదాం? అదేంటి అలా నేసావు? నీకు మీ అమ్మ నాన్న అంటే ఇష్టం లేదా? ఇష్టం ఉంది, కానీ ప్రేమ లేదు. అది నీ మీద ఉంది. నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నిన్ను బాగా చూసుకుంటాను గ్యారంటీ లేదుగా. ఉంది, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ఈ ఒక్కటి చాలు నువ్వెక్కడికి రమ్మన్నా రావడానికి. నీ మాటలు ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీ ఉన్నవాళ్ళ అమ్మాయిలంతా ఇంతేనా? ఉన్నవాళ్ళ అమ్మాయిలు కాదు, ప్రేమ దొరికిన అమ్మాయిలు నాలాగే ఉంటారు. ఒకవేళ సీన్ బ్యాడ్ అయి నువ్వు నాకు హ్యాండ్ ఇస్తే? అందుకే రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోదాం పదా. అయితే ఓకేలే. ఇదిగో మనం లేచిపోయిన తర్వాత నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, మారు, ఉద్యోగం చేయి, ఇలాంటి టార్చర్ మాత్రం నాకు పెట్టకు, ఓకేనా? నేను నీ లవ్వర్ని రా, నీ సంతోషం చూడాలనుకుంటా, కానీ కష్టాన్ని కాదు. ఒక్కసారి నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలనుంది. వద్దు. చాలా గట్టిగా.
ఏంటమ్మా ఒక్కదానికి కూర్చున్నావు, ఇంకా సర్దుకోరా? వెళ్ళాల్సిందే నా డాడీ. తప్పదు కదరా. ఏమ్మా పవిత్ర ఫోన్ పనిచేయట్లేదా? లేదు నాన్న. ఎందుకు పనిచేస్తుంది? దాని బుర్ర పగలు కొట్టి వారం రోజులైంది. పాపం హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటూ ఉండి ఉంటుంది. అనవసరంగా డిస్టర్బ్ చేయదురా, ఎందుకంటే నువ్వు పొద్దున్నే లేచి కారు ఎక్కి రయ్యమని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా? అక్కడ ఫ్లైట్లో కూర్చుని రయ్యమని అమెరికా వెళ్ళాలా? అక్కడ నా చిట్టలు బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి, అదే అమ్మ నా ఆశ. ఇక్కడ నేను చేయాల్సిన పూజా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇలా అనుకుంటుంటాడ్రా పాపం భద్రంగాడి, కానీ జరగబోయేది వేరేదన్న విషయం వాడికి తెలియదు. ఆడనుకున్న టైంకి లక్ష్మి బయలుదేరుతుంది. కారులో కాదు, నా బైక్ మీద. అమెరికా కాదు, నేనెక్కడికంటే అక్కడికి. ఇది రహస్యం కాదు, పబ్లిక్. ఇంటి ఇంటికి, గడప గడపకి తెలియాలి భద్రంగాడి కూతుర్ని సీనుగాడు లేపుకెళ్ళిపోయాడన్నది. ఎలా అని స్లోగా అడుగుతారేంట్రా? ఫ్లోలో అడగండి. మెటీరియల్ ఎక్కడుంది, యాక్షన్ అక్కడ జరిగింది. జాగ్రత్త అమ్మా. బై బై అమ్మా. వాళ్ళ కింద పడ్డ రమ్మాని చేస్తున్నానరా. డీల్ పెంచాలి. లైఫ్లో జాక్పాట్ అనేది ఒకేసారి తగులుతుందిరా, అది మనకు ఇప్పుడు తగిలింది. దాన్ని కరెక్ట్గా వాడుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కాదురా, ఈ డీల్ ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. ఆయన చిన్నప్పటి నుంచి సీనుగడి సంగతి తెలిసిందే కదరా, వాడు వచ్చేస్తాడేమోరా. ఏంట్రా వచ్చేది, ఈ పాటికి భద్రంగాడి చేతిలో చచ్చి పైకి జర్నీ చేస్తుంటాడు. ఏంటా మీటింగ్ పెట్టారు, సీక్రెటా? సీక్రెటా తొక్క, నీ గురించి ఆలోచిస్తున్నాం రా. లక్ష్మిని ఎలా తీసుకెళ్దామని. థ్యాంక్స్ మామా, నా ప్రేమ గురించి మీరు ఎంత కష్టపడుతున్నారా. మీ రుణం ఎలా తీర్చుకోను? రుణం తీర్చుకుంటా.
దెబ్బ తిన్న పులి దెబ్బ చూసుకుంటూ కూర్చుంటది అనుకుంటున్నారేమో. ఎదురు దెబ్బ తీసేదాకా నిద్రపోదు. రాయిచ్చు కొట్టాలా? సారీ సార్, కావాలని కొట్టలేదు. నేను మాత్రం కావాలని వచ్చాను. లిఫ్ట్ కావాలా? ఈ పరిస్థితుల్లో అంతకన్నా ఏమొద్దు సార్. ఎక్కు. థ్యాంక్స్ సార్. సార్ తాగచ్చా? లిఫ్ట్ ఇస్తే చాలన్నా? మీ మంచితనం చూసి అడగాలనిపించింది. గుడ్ జోక్. తగు. ఏంటి ఎలా ఉన్నావు? రాళ్ళు కొట్టే పని చేస్తావా? ఏ అలా కనిపిస్తున్నానా? ఏం పేరు? శ్రీ. మీ పేరు? ప్రా. ప్రా? ఎస్ ప్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంకేం అనుకోలేదు సార్. ఏమైంది? పోయింది. ఏం పోయింది? లక్ష్మి పోయింది. చాలా వాల్యుబుల్ అనుకుంటా? వాల్యుబుల్లే కాదు సార్, లక్ష్మి నా జీవితం. పోతే ఎవరికైనా అలా ఉంటుందిలే. మోసపోయావా? అవును సార్. ఫ్రెండ్స్ చేసుంటారు? మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఎంతమంది? ముగ్గురు. ముగ్గురా? వర్కౌట్ అవుద్ది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు సార్. నువ్వేం చేయకు, నేను చేస్తాను, నువ్వు చూడు. అంతేనా సార్? సార్ కాదు, ప్రా. ఈ ప్రాణమ్ము ప్రాణం ఇస్తాడు. రాగారు, మనం ఎక్కడికి వచ్చాం? ఏ చెప్తే గందిగవా? అలా కాదు. ఎలాగో వచ్చాం కదా, ఆవేశపడకుండా జరగబోయే చూడు. నమస్తే. ఏమయ్యా ప్రా, ఏంటి ఎలా వచ్చావు? నీది నీకు దొరికిందా? లేదు బాబా, ఆ పని మీద వెళ్తుంటే ఇంకో పని తగిలింది, అది ఆపి పని మీద వచ్చాను. సర్లే, నువ్వు ఈ పని మీద ఉన్నాడు, ఆ పని మీద ఉంటాడు. ఇతను నా ఫ్రెండ్ శ్రీ అని. నమస్తే సార్. ఏదో ఒకట్లే పదండి, మనం టీ తాగుదాం. ఏంటి సార్ మీ గెటప్పు? ఏదో సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారనుకుంటే ఇంత క్యాజువల్ గా ఉన్నారు. ఏం చెప్పమంటావయ్యా, నువ్వు చెప్పినట్టు సాంప్రదాయ దుస్తుల్లో ఉంటే జనాలు రావట్లేదు, మీడియా వాళ్ళు వస్తున్నారు, అందుకే ఈ గెటప్పు. టీ చెప్పు బాబు. టీ? మరి సిగరెట్ ఎవడు చెప్తాడు? ఓ సిగరెట్ కూడా ఇవ్వయా. ఇప్పుడు చెప్పు, ఏం నీ కథ? ఏం బాబు గుడి కొత్త? అందుకేగా పడ్డ. అమ్మా, అది నాది. నాది ఎవరు చూడలేదు? శ్రీ, బలంతో కాదు భక్తితో కొట్టు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే. అయ్యో బాబు, ఇక్కడ సునామీ ఏ వచ్చేటట్టుంది. ఏవే, ఆడొచ్చింది నీకోసం కాదు, గోపురం మీద బొమ్మలు చూడడానికి. కాదే, తను నా కోసమే వచ్చాడు. ఊరికే టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. అయితే ఐ లవ్ యూ. చప్పుడు సెలి వినిపిస్తోందా ఇప్పుడు? ఐ లవ్ యు రాగంలా
కలయో నిజమో తెలిసేలోగా కలిసింది ప్రేమ మన ఎదలో అడిగే ఊపిరి జాలి వెలిగింది ప్రేమ నా గుప్పెడు గుండెల చప్పుడు చెవి వినిపిస్తోందా ఇప్పుడు ఐ లవ్ యు లవ్ యు లవ్ యు రాగవునా ఆ సీన్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నాడన్న అవునన్న మనం ఇలాగే చూస్తూ పోతే మన బరువు ఊడ్చుకుపోయినట్టే నాకు తెలిసి అమ్మాయి గారి వైపు నుంచి కూడా వాళ్ళకి సిగ్నల్స్ ఉండే ఉంటాయి లేకపోతే ఆ యాదవకు అంత ధైర్యం ఎక్కడదన్నా అవునరా ఏ మ్యాటర్ అయినా చూసి చూడగానే తెగ్గొట్టేయచ్చు కానీ ప్రేమను మాత్రం చూడగానే తీంచేయాలి నాకేమవుద్ది నీకో విషయం తెలుసా ఎవడైనా మంచోడి జోలికి వెళ్ళొచ్చు చెడ్డోడి జోలికి వెళ్ళొచ్చు మూర్ఖుడి జోలికి రాకూడదు అయినా మీ నాన్నకు నా గురించి బాగా తెలుసు వెళ్ళు లక్ష్మి ఎక్కడ దాచావురా నా కూతుర్ని ఎక్కడ దాచావు నా కూతుర్ని చెప్పు రే కొట్టడ్రా వాళ్ళని రే కొట్టదురా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారు నాకు తెలీదు నీ కూతుర్ని నేనే తీసుకెళ్లా కాబట్టి నేనే తీసుకొస్తా నువ్వు నా కూతురు ఎంత తొందరగా తీసుకొస్తే వీళ్ళకి అంత మంచిది దెబ్బేశారయ్యా చూడు తమ్ముడు నువ్వేం టెన్షన్ పడ మాకు వాళ్ళు దొరుకుతారు నీ లక్ష్మి నీ దగ్గరికి వస్తుంది కమర్షియల్గా కాదు కమిట్మెంట్తో చెప్తున్నాను రెండు కాదు నాలుగు చక్రాలు వేస్తాను నీ జిప్సీ ఏ పొజిషన్లో ఉందో అక్కడి నుంచి కరెక్ట్గా 20 కిలోమీటర్ల వరకు వెళ్ళు ఎవరు అడ్డొచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగొద్దు నీ జిప్సీ మీటర్లో 20 కిలోమీటర్లు వచ్చేసరికి నీకు కావలసిన వాళ్ళు దొరుకుతారు తమ్ముడు ఒక్క మాట ఆ కేబుల్ ఒకటి దొరికితే మటుకు నాకు అప్పు చెప్పు వాడితో నాకు పని ఉంది ఎక్కడి నుంచి తోస్తే ఎక్కడి నుంచి బయటకు వస్తుందో వాడికి కూడా తెలియకుండా తోస్తా వస్తా సార్ లక్ష్మి తిను ఇలా తినకుండా ఎన్ని రోజులు ఉంటావు వస్తాడని చెప్తున్నాను కదా ప్లీజ్ విసిగించకు లక్ష్మి తిను నాకేమీ వద్దు నన్ను తీసుకెళ్లి ఊర్లో వదిలేయండి చావైనా బ్రతుకైనా శ్రీతోను ఈ లక్ష్మి ఇంత మొండితనం ఏంటో అది విసిగించేస్తుందిరా 2 రోజులు తినకుండా చస్తే భయం వేస్తుంది అరే సందీప్ దీన్ని వాడికి అప్పచెప్పేసి ఎంత కొంత మ్యాటర్ సెటిల్ చేయరా మనం పడలేం దాంతో చేసేద్దాం నేను చెప్పిన డీల్ ఏమైంది ఓకేనా నేను మనసు మార్చుకున్నాను విషయం ఏంటో 2 రోజుల్లో చెప్తాను ఊరే నీ మైండ్ పోయిందా ఉన్నడీ లోకేజ్ ఒక కొత్త డీల్ ఏంట్రా అమ్మారే నాకిదేదో తేడా కొడుతుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా ఆ తర్వాత మీరు పడండి అలాగా ఉండరా మ్యాటర్ కూడా సెటిల్ చేస్తానుగా అదేదో త్వరగా కానీ రై చంటి ఒకసారి అలా రారా కొత్త డీల్ అంట
రే చంటి, వీడు ఇంకా మనతో జర్నీ చేయలేడురా. వీడుంటే మనం ఈజీగా దొరికిపోతాం. ఆవేశం ఉన్న వాడి ఆపరేషన్ పనికిరాడు. మరేం చేద్దాం? ఫ్రెండ్షిప్? మరేం చేద్దాం? మరి ఏం చేద్దాం? చంపేద్దాం, చంపేద్దాం. సూపర్ రా, బల్లె డిసిషన్ తీసుకున్నారా? నన్నే లేపేస్తారా? రే, ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ కి అన్యాయం చేసి మీతో చేతులు కలిపించడు కరెక్టే, చంపాల్సిందే. దగ్గరికి రాకు, దగ్గరికి వచ్చావు. నేను నిన్ను చంపడానికి రాలేదురా, మీ అమ్మని కాపాడుకోమని చెప్పడానికి వచ్చా. ఏమైందిరా మా అమ్మకి? మీరు చేసిన పనికి ఆ భద్రంగాడు మన వాళ్ళందరినీ కొట్టంలో కట్టేసి కుక్కల్లో కొట్టేట్టు పడుతున్నాడు. నిజంగా మనలాంటి అదోళ్ళని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకి ఆ శిక్ష కరెక్టేనేమో. రే, ప్రపంచంలో ఎవరు మోసం చేసినా తట్టుకునే గుండు ఉంటుందేమో, కానీ ఫ్రెండ్ అనేవాడు మోసం చేస్తే ఏ గుండె తట్టుకోలేదురా. నన్ను క్షమించురా, నన్ను క్షమించు. స్నేహానికి మోసం చేస్తే ఆ బాధ ఏంటో నాకు అర్థమైందిరా, నన్ను క్షమించు. ఇంతకీ లక్ష్మి ఎలా ఉందిరా? బాగుందిరా, నీకోసం ఎదురు చూస్తుంది. రా, నేను తీసుకెళ్తాను, పద. వెళ్దాం పద. ఏమైంది? ఆ రాంబాబు గారు మీ నాన్నకి దొరికేశాడు. మనం ఇక్కడే ఉంటే వాళ్ళకి దొరికిపోతాం. పదా పదా, రండి రండి. ఎందుకుంటారు? ఎత్తేశారు మా వాళ్ళు. రే సీను, బాధపడకరా, లక్ష్మి నీకు ఖచ్చితంగా దొరుకుతుందిరా. నా ప్రాణం అడ్డేసినా సరే మీ ఇద్దరిని ఎలాగైనా కలుపుతాను రా. లక్ష్మి ఎక్కడుండేది? రా, చూపిస్తాను. రే, వాళ్ళు ఎటెళ్ళారో తెలిసింది, రారా. ఈ మనుషులకిచ్చే ఓపిక సహనం నాకు ఎందుకు ఇవ్వలేదు? తెలిసినా తెలియనట్టే ఉండాలి, అడిగితే ఇలానే ఉంటుంది. ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టావు? అడిగితే కొడతావా? దాన్ని కొడితే నీకు కాలుతుంది ఏంట్రా? కొంపదీసి సీనుగాడు లేడు కదా చెప్పి దాన్ని నువ్వు తువ్వుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు రా, ఏం మాట్లాడుతున్నావు? నీ అప్ప పోయిన పడిపోకుండా తిరిగి వచ్చి మా జీవితాన్ని నాశనం చేసావు. నాకేమొద్దురా, నాకేమొద్దు, నాకు ఈ డబ్బు వద్దు, ఏమీ వద్దు. లక్ష్మిని తీసుకెళ్లి సీనుగారికి అప్పచెప్పేసి నేను తప్పు చేసిన ఒప్పుకుంటే చాలరా. మా వాడు నన్ను క్షమించేస్తాడు. నా అలా స్నేహాన్ని మోసం చేసినందుకు నువ్వు కరెక్ట్గానే చేసావురా. ప్రపంచంలో నా అలాంటి వాడికి ఇలా జరగాల్సిందిరా? నాకు ఇది జరగాల్సిందే, అయినా నాకు కావాల్సింది మీరంతా కాదురా.
ఒక్కొక్కటే. లక్ష్మంటే అమ్మాయా, డబ్బు అనుకున్నాను. నేను వచ్చేసాను, బాధపడుకో. అరే సీను, నన్ను క్షమించరా. అరే సీను, వీడిని అస్సలు క్షమించొద్దురా. వీడు చాలా అమాయకంగా నటిస్తాడు. వీడు మామూలు కాదు, వీళ్ళో ఇంకా యాంగిల్ ఉంది. క్షమించినోడ్నైతే నిన్ను వదిలేవాడిని కాదు. సరే పదరా, వెళ్దాం. రే, ఎంతసేపు రా. లక్ష్మి కావాల్సి ఏంట్రా? చాటుగా కాదు, తమ్ముంటే ఎదురుగా వచ్చి కొట్టండి ఒక్కడొక్క. Original man, expert chain introduction. Aatharindi kado? Veedu mi friend ega. Mee daggarunna commitment lo sagam kuda vidik ledhu. Anduke champesa. Manishi anna vaadu maata meeda nilabadali. Suppose nenu unna. Na concept enti? Lakshmi na kavali. Aaru nel nunchi endanaka vaananaka pagalanaka reyanaka tindunna lekapaina ide pani meeda unna. Adi na commitment. వీడు నాకు దెబ్బేయాలని చూశాడు, చివరికి ఏమయ్యాడు? నా కాలు కింద తొక్కుడు బిల్లయ్యాడు. ఇంకొక్క నిమిషం నా ఆట కంటిన్యూ చేస్తే మీ ఆట ముగిసిపోయేది. ఎందుకు చేయలేదో తెలుసా? మీ ప్రాణాలను అడ్డేసి నా డార్లింగ్కి ఒక్క దెబ్బ తగలకుండా చేశారే, ఆ కమిట్మెంట్ నాకు చాలా నచ్చింది. వావ్, సూపర్. యాక్చువల్గా క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి అందం ఉండదు, అందం ఉన్న వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు అంటారు, అని నా డార్లింగ్కి రెండు ఉన్నాయి. ఐఎమ్ సో లక్కీ. రా బంగారం, వాడికంటే నేను చాలా మంచోని, పైగా కమిట్మెంట్ ఉన్నోని. వెళ్దాం పద. చంపేస్తా. సీతను తీసుకెళ్లిన వాడు రావణుడే కదా అని నువ్వు రామాయణంలో రాముడిలా ఫీల్ అయి సీతను తీసుకెళ్దామని ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నది రావణుడు కాదురా, దుర్గా. చంపేస్తా. కొంచెం స్లో చేయరా, మీరెలా? నేను వస్తున్నా. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది భయ్యా? బండి నా ముందు నుంచేగా వెళ్ళింది, ఇప్పుడే చూసావు. కరెక్టే. లక్ష్మిని దేనికి తీసుకెళ్ళుంటారా? ఒకవేళ ఆడికి భద్రానికి మధ్య పాత సినిమాలో లాగా కక్షలు ఏమైనా ఉన్నాయేమో. ఏమన్నా భద్రం కదా, గుర్తొచ్చాడు. రే, మ్యాటర్ క్లియర్ అయిపోయింది, పదండి చెప్తాను. భయ్యా ఒక్క నిమిషం, కరెక్ట్గా 2 నెలల క్రితం మీకు ఒకటి కారం పెట్టాడు, గుర్తుందా? గుర్తుందా ఏంటి, ఇప్పటికీ సరిగ్గా కూర్చోలేకపోతున్నా. ఏ, మీకు కూడా పెట్టాడా? ఆ సంగతి తర్వాత చెప్తాం. అసలు ఆ రోజు మీరు మా ఊరు ఎందుకు వచ్చారు? శాడిస్ట్ అదో ఒకటి 10,000 ఇస్తానని చెప్తే కక్కుర్తిపడి వెళ్ళాం. వాడేవడండి బాబు, కోసి కారం పెట్టడం అన్నది విన్నామే కానీ ఆ రోజు అనుభవించాం. ఆ శాడిస్ట్ వాడు ఎలా ఉంటాడు? అసలు వాడి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అనవసరంగా వీడికి దొరికిపోయానేమిటి? ఏంటి మామా అలా వెళ్తున్నావు? వచ్చి 2 రోజులు అయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వచ్చిన పని వెళ్లే ముందు చెబుదాం అనుకున్నాను. అయినా ఇల్లేమిట్రా ఇలా ఉంది? ఇల్లాలు లేని ఇల్లు, కనుపాప లేని కళ్ళు ఎలా ఉంటాయి మామా? నీ కోసం కొన్ని అద్భుతమైన సంబంధాలు తెచ్చాను అల్లుడు.
నువ్వు చూసావంటే నీకు నచ్చిన దాంతో కమిట్ చేయించేస్తా. అంత నమ్మకం ఏంటి? నమ్మకం నీ మీద కాదురా, నేను తెచ్చిన ఫోటోల మీద. చూడు ఈ పైన ఉన్న ఫోటో చూడు, ఇది మన ఎంఆర్ఓ కూతురు. ఇదిగో ఇది మన పశువుల డాక్టర్ కూతురు. ఇదిగో ఈ ఫోటో చూడు, ఇది మన ఎంపీటీసీ కూతురు. 50 కోట్ల ఆస్తి. రాయ్, ఈ ఫోటోలో ఫోటో తీ. అమ్మాయి పేరు నందిని, అమెరికాలో ఉంటుంది. కట్నం 500 కోట్లు ఇస్తా అన్నాడు దాని బాబు. 4 ఫోటోలు తెచ్చి నేనే ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేకపోతున్నాను. నువ్వు ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావురా? వీటిపై నేను చేసిన వర్కౌట్ అలాంటిది మామా. పిల్ల బాగుంది, డబ్బు బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఎందుకు నచ్చలేదురా? అన్నీ ఉన్నాయి మామా, కానీ అస్సలు తెలియదు. అసలుదా అంటే? అది నీకు అర్థం కాదు మామా. నాలాంటి యూత్ అంతా ఈ రోజుల్లో అదే కోరుకుంటున్నారు. నువ్వు యూత్ ఏమిట్రా, సీట్ కింద 35 ఏళ్ళు పెట్టుకునే ఇంకా కొన్నాళ్ళు ఎలాగే కూర్చున్నావు అంటే? అందుకని త్వరగా దేన్నో దాన్ని చూసి కట్టుకో. దేన్నో దాన్ని అయితే ఇదంతా ఎందుకు మామా? కేవలం పర్ఫెక్ట్ అమ్మాయి కోసం ఏళ్ల నుంచి పనిగా పెట్టుకున్నా, కోట్లు ఖర్చు చేస్తున్నా. లింగు లింగుమని 4 ఫోటోలు వేసుకుని వచ్చి దేన్నో దాన్ని చేసుకుంటావా? నీదేం పోయింది? రేపు పెళ్ళయ్యాక నా ఇంటి కూర దాకల్ని పక్కింటి పిల్లొచ్చి నాకిపోతే తెలుస్తుంది బాధేంటో. అన్నా అన్నా, సిటీలో మొత్తం 15 కాలేజీలు ఉన్నాయన్నా, 12 హాస్టళ్లు ఉన్నాయి, 2500 మంది అమ్మాయిలు ఉన్నారన్నా. ఆ 2500 మంది అమ్మాయిల్ని, మన కుర్రాళ్ళని 10 మందిని పెట్టి ఎంక్వైరీ చేయించారన్నా. వారం రోజులు తిరిగి రిపోర్ట్ ఇచ్చారు. బాగా వర్కౌట్ చేసావురా. రాయ్, నీ లవ్వర్కి ఫోన్ చేసి తన హాస్టల్లో నంబర్ 1 అమ్మాయి ఎవరో కనుక్కో. నువ్వు 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 మీరంతా ఫోన్ చేయండి. లక్ష్మి అంటే సార్, 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 లక్ష్మి, లక్ష్మి, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా? టూర్కి సార్. లక్ష్మి అంటే ఎవరు? అబ్బో, అడక్కడక్క తన్నే అడుగుతున్నారా? అదో పెద్ద బంక. తనకి ఎప్పుడూ రూమ్ బుక్స్ ఉంటే చాలు, ఎలాంటి ఎంజాయ్మెంట్స్ అవసరం లేదు. తను మాతో రావడం లేదు, హాస్టల్లోనే ఉంటుంది. ఓకే, మీరు వెళ్ళనమ్మా. దొరికిందిరా పురుషుతో నాస్తి దుర్భిక్షం పద. అనా, ఎంత దూరం వచ్చి వదిలి చూడకుండా వెళ్ళిపోతావనా? చూడక్కర్లేదు, తను ఎలా ఉన్నా పర్లేదు. పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, డబ్బున్నా లేకపోయినా తను పెర్ఫెక్ట్. అయ్యా, మీ వదిన్ని ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. అమ్మో అమ్మో, అలాంటి విలనేస నీ ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదన్నా. ఆడేవాడనియా, కొట్టి కారం పెడుతుంటే అరుపు సగంలోనే అయిపోయిందనియా, అటువంటి ఎక్కడ చూడలేదనియా. మీరంతా ఇలా తన్నులు తిన్నారని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. వాళ్ళ బాబు అలాంటోడు కాబట్టి నా బంగారం జూలికి ఎవ్వడు రాకుండా పోయాడు. అందుకేరా తనంటే నేను ఇంత తపన పడేది. అన్నా, ఊళ్ళోకి బయట ఎవ్వడు వెళ్ళాడన్నా, నువ్వన్నా వెళ్ళా భద్రంగా అడగొచ్చు కదన్నా. అలాగా వాడొకవేళ నో అంటే? అయినా నీకేం తక్కువ అన్నా. రాయ్, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నాం, నే అంటే నీకు ఇష్టమేనా? చెప్పో. నాతో జర్నీ చేస్తున్న మీకేనా నచ్చలేదు, వాడికి ఎలా నచ్చుతాను రా. ఏదో ఒక సలహా ఇవ్వండిరా అన్నా. బయట వాడి వల్ల అయితే కాదన్నా, ఆ ఊరి వాడి వల్ల అయితే అవుతుందన్నా. నేను చేస్తానన్నా, మరి నాకేంటి? లక్ష్మిని నాకు అప్పగించు, నా ప్రాణం తప్ప నీకేమైనా ఇస్తాను. నీ ప్రాణాలు నాకెందుకన్నా, నాకు లక్ష్మే కావాలి. రాయ్, ఏమన్నావు? తొందర పడకన్నా, లక్ష్మి అంటే నీ లక్ష్మి కాదన్నా, ధనలక్ష్మి. నా లక్ష్మి కోసం ఈ లక్ష్మిని ఎంతైనా ఇస్తా, కానీ కమిట్మెంట్తో పనిచేయి. అదేంటి, కష్టపడి ఎంతసేపు ఫ్లాష్ బ్యాక్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పండి వెళ్ళిపోతున్నారు. సావిత్రి, తిను. ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను.
వచ్చేసావా? మీ లవర్స్ అడ్రస్లు భలే దొరికేస్తాయిరా. తీసుకెళ్ళి అండమాన్లో దచ్చిన అక్కడికి కూడా వచ్చేస్తారా? రావద్దన్నా వచ్చేసావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతానన్నా నేను పంపించను, చంపేస్తా. చంపేస్తావు మరి? నీ ఊరు, నీ రాజ్యం, నీ మనుషులు, నీ వాళ్ళు మొత్తం 20 మంది, మేం ముగ్గురు. రే మావా, నేను రెడీ. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, జరగబోయే చూడండి. అలా ఫిట్స్ వచ్చిన వాళ్ళ గంతులేస్తున్నావు. ఈ రూమ్ లో పెట్టి తాళం వేసేసాను. దొరికారా? తాళం పోతే ఏంట్రా? వాళ్ళిద్దరూ లోపటే ఉన్నారు కదా, ఎలా తప్పించుకుంటారో చూద్దాం. అప్పుడు చూడడానికి ఏముంటదన్నా? చిరిగిన బట్టలు, చేతున్న జుట్టు తప్ప. ఏమన్నావురా? నాశయం రాయ్ రాయ్, నాశయం నాశయం నీ చెప్పొచ్చురా. నీ ఆశయాన్ని చెంపేస్తా. వాడికి ఎక్కడుందన్నా? తాళం దొరికింది. తప్పుగా అన్నా. థ్యాంక్స్ అన్నా. ఓ, బయట తాళం వేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. లోపల గడీ లేదు. 6 నెలల నుంచి దీని గురించే కష్టపడుతున్నా. నా పని అయిపోయింది, నువ్వు తీసుకో అన్నా. అదేంట్రా అలా జరుగుతుంది? పెన్ను కానుంచి గన్ను వరకు, డ్రెస్ కా నుంచి బ్రష్ వరకు, షూ కా నుంచి స్ప్రే వరకు, అన్ని వడని కదరా. అదేంట్రా ఈ అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతుంది అన్నా? ఏమన్నా అంటే అన్నానంటావు? నీ కమిట్మెంట్ అయితే ఉంది కానీ క్లారిటీ లేదన్నా, కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని గింజుకుంటే ఏమొస్తుందన్నా? అయినా పర్ఫెక్ట్స్ ఎందుకుండ్రు? ఈ రాష్ట్రంలో గడప గడపకి పర్ఫెక్ట్స్ ఉంటారు. అయినా నువ్వు అనుకున్నట్టు ఒక్క అమ్మాయి అయినా పర్ఫెక్ట్ కావాలి అని కోరుకుంటే ఒక్క మగడన్న దొరుకుతాడన్నా. అయినా కావాల్సింది పర్ఫెక్టా అన్న ఫీలింగ్ కాదన్నా, పర్ఫెక్టే అన్న నమ్మకం. అంతెందుకు? నీ పక్కన ఉన్నది పర్ఫెక్ట్ కాదా? ఏ సావిత్రి పక్క పర్ఫెక్ట్ ని చూసావా అన్నా? ఒక్కసారి పర్ఫెక్ట్ అన్నందుకే నీ వాళ్ళంతా ఎలా చూస్తున్నారు? సావిత్రి సావిత్రి, దొరికిందిరా. భద్రం, ఇదిగో నీ కూతురు. ఎలా తీసుకెళ్ళానో అలా తీసుకొచ్చా. ఎక్కడన్నా వాళ్ళు? ఇంకా వాళ్ళు నా దగ్గర ఎందుకు? తీసుకుపో. సీను, లక్ష్మి పదండి. సీను అల్లుడు, ఈ మాటతో నువ్వేమనుకున్నా అర్థమైపోయింది. అందరి విలన్స్ లాగా నీ కూతురు నా చేతిలో పెట్టి పంపిస్తానంటే కుదరదు. వెనక్కి ఎంతోకంత పంపు, వ్యాపారం మొదలెట్టాలి. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? పదహే.